హలో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు జెనెటిక్ ఫ్రెండ్స్. ఈ రోజు చెప్పే టాపిక్ ఏంటంటే పిఎఫ్ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలి, పిఎఫ్ అనేది ఆన్లైన్లోని మనం ఎలా అడ్వాన్స్ అనేది తీసుకోవాలి, సెటిల్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చాలా మంది వరకు చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పిఎఫ్ మీద 3-4 వీడియోస్ అనేది చేయడం జరిగింది. సో మీరు ఒకవేళ కానీ ఆ వీడియోస్ చూడకపోతే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది, మీరు అక్కడి నుంచి ఆ వీడియోస్ చూడొచ్చు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి పిఎఫ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక సైట్ అనేది రావడం జరుగుతుంది. సో యూఏఎన్ సైటు. సో దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, మీరు అక్కడి నుంచి రీడైరెక్ట్ అవ్వచ్చు. వన్స్ ఇక్కడ చూసినట్టయితే యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్. సో యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అనేది మీ దగ్గర లేకపోతే మాత్రం ప్రీవియస్ వీడియో అనేది చూడండి. సో యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అనేది ఎలా పొందొచ్చు అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసేసి క్యాప్చా అనేది ఎంటర్ చేసేసి సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్టయితే సో మనం ఇలా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అయిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే హోమ్, వ్యూ, మేనేజ్, అకౌంట్, ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్. సో ఇక్కడ క్లైమ్ ఫామ్ 31 19 10C 10D అని చెప్పి కనిపిస్తుంది. సో మనం క్లైమ్ చేసుకోవాల్సింది ఇదే అనమాట. సో మీరు ఇలాగ క్లైమ్ అనే ఫామ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏదైనా సరే ఒక ఎర్రర్ వచ్చినట్టయితే సో ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకోలేదు, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోలేదని ఒక ఎర్రర్ వచ్చినట్టయితే మీరు సింపుల్గా అయితే మేనేజ్లోకి వెళ్ళి కేవైసీ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇలాగా యాడ్ కేవైసీ అని చెప్పేసి ఇలా డాక్యుమెంట్స్ కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఇందులోని డాక్యుమెంట్ నెంబరు, నేము, ఎగ్జాక్ట్లీగా నేము అనేది ఎంటర్ చేసినట్టయితే మీరు సేవ్ చేస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ అంటే మీ యొక్క కంపెనీ ఎవరైతే ఉన్నారో అథారిటీ పర్సన్, సో అతను యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎలాంటి ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఆన్లైన్ క్లైమ్ ఫామ్ అని చెప్పేసి ఫామ్ 31 19 10C and 10D. సో ఫామ్ 31 అంటే ఏంటంటే మీరు ఇంకా సర్వీస్లో ఉన్నట్టయితే మీరు ముందుగా అడ్వాన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ 19 10C and 10D ఏంటంటే సెటిల్మెంట్స్ అనమాట. సో మీరు జాబ్ అనేది మానేశారు. సో మానేసిన తర్వాత మీరు 19 10C and 10D అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో సేమ్ ఫామ్ 31 ఎలాగైతే అప్లై చేస్తున్నామో సో సేమ్ అది కూడా అలాగే. సో 2 టైమ్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. సో ముందు మనం ఫామ్ 31 కోసం మనం తెలుసుకుందాము. సో ఇక్కడ చూసినట్టయితే ఇందులోని బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీరు ఏదైతే ఇచ్చారో ఆ అకౌంట్ నెంబర్లోని లాస్ట్ 4 డిజిట్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను 4 డిజిట్స్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇలా ఎంటర్ చేసేసి వెరిఫై అనేది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రైట్ మార్క్ వచ్చింది. సో ఇలాగ రైట్ మార్క్ అనేది వచ్చినట్టయితే మన బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై అయింది అనమాట. సో మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఆ బ్యాంక్ కరెక్ట్గా ఉందా లేదని చెప్పి సో ఇక్కడ కింద చూసినట్టయితే ప్రొసీడ్ అండ్ క్లైమ్ ఫామ్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇలాగ ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే పిఎఫ్ విత్డ్రాల్, పిఎఫ్ అడ్వాన్స్, పెన్షన్ విత్డ్రాల్. సో ఇందులో చూసినట్టయితే అప్లై ఫర్ అని చెప్తున్నది కదా. సో అందులోని పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31. సో మనం అడ్వాన్సు, లోను అనేది మనం ఇలా తీసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే పర్పస్ ఆఫ్ విచ్ అడ్వాన్స్ రిక్వైర్డ్ అని చెప్తున్నది. సో మీరు దేనికోసం అని చెప్పేసి మీరు పిఎఫ్ అడ్వాన్స్ అనేది తీసుకుంటున్నారని చెప్పి అడుగుతుంది. సో దానికోసం మీరు ఏదైతే రీజన్ ఉన్నదో మీరు ఆ రీజన్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో నేను ఇల్నెస్ అని చెప్పేస్తున్నాను. సో ఇల్నెస్ అంటే అనారోగ్యం అనమాట. సో ఇలా ఇచ్చేసిన తర్వాత అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ రిక్వైర్డ్ అని చెప్తున్నది. సో మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నదో మీ 2 సంవత్సరాల నుంచి సర్వీస్లో ఉన్నారో సో మీకు ఒక అమౌంట్ అనేది ఐడియా ఉంటుంది కదా. సో ఆ అమౌంట్ అనేది మీరు వేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ 40,000 ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసేసి ఇక్కడ ఎంప్లాయీ అడ్రస్, మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉన్నదో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఎంటర్ చేసేసి ఇక్కడ అప్లోడ్ స్కాన్ కాపీ ఆఫ్ చెక్, పాస్బుక్. సో మీ దగ్గర పాస్బుక్ ఉంటుంది కదా, లేదంటే చెక్ ఉంటుంది కదా. సో మీ యొక్క పాస్బుక్ కానీ చెక్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇచ్చారో లేదని సో మీ యొక్క చెక్ మీద కానీ పాస్బుక్ మీద కానీ చాలా విజిబుల్గా ఉంటాయి. సో దానికోసం చెక్, పాస్బుక్ అని చెప్పేసి ఈ న్యూ ఆప్షన్ అనేది యాడ్ చేశారనమాట. సో పాస్బుక్ కానీ చెక్ కానీ 100 KB నుంచి 500 KB లోపు ఉండేటట్టు మీరు ఫోటో తీసుకోండి. సో ఫోటో తీసుకొని చూస్ ఫైల్ అనేది క్లిక్ చేసినట్టయితే మీ పాస్బుక్ కానీ చెక్ కానీ ఇలా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మీరు వ్యూ చూసుకోవచ్చు. సో పాస్బుక్ చెక్ ఎలా ఉన్నదో సో అలాగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఐ యామ్ అప్లైయింగ్ అని ఉన్నది కదా. సో దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీ. सो मी योक्क आधार कार्ड की लिंक अप अयिन फोन नंबर एदैते उन्नदो आ नंबर की ओक ओटीपी अनेदी वेल्लडम जरुगुतुंदी। सो आ ओटीपी नि मीरु इक्कड एंटर चेयंडी। सो इला एंटर చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ అంటే సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని ఉన్నది కదా। సో వన్స్ దాని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ చూసినట్లయితే ఓటీపీ హ్యాస్ బీన్ వెరిఫైడ్ ఈ కేవైసీ అప్డేటెడ్ అండ్ పిఎఫ్ అడ్వాన్స్ క్లెయిమ్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ ఆన్ పిఎఫ్ పోర్టల్ అని చెప్పి వచ్చింది। సో మనకి ఇలాగా పిఎఫ్ అనేది ఇలా విత్డ్రా చేసుకునేటప్పుడు మనకి ఇలాగా వచ్చిందంటే మాత్రం సో మీరు పిఎఫ్ విత్డ్రా అనేది అప్లై చేశారనమాట। సో ఇక్కడ చూసుకోవచ్చు క్లిక్ హియర్ టు వ్యూ పీడిఎఫ్ అని చెప్పేసి। సో దాని మీద క్లిక్ చేసినట్టయితే సో చూడండి ఒక పీడిఎఫ్ అనేది వచ్చింది। సో ఇలాగ మనం ఏదైతే ఉన్నదో సో మనం ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఆ డీటెయిల్స్ సో మీరు ఎంత అమౌంట్ అనేది ఎంటర్ చేశారు అవన్నీ కూడా ఈ పీడిఎఫ్లోనే మీరు చూసుకోవచ్చు। సో అలాగే చెక్ కూడా చూపించడం జరుగుతుంది। సో ఇది సేవ్ చేసుకొని మీ దగ్గర ఉంచుకోవచ్చు, లేదంటే సైట్లో కూడా ఉంటుంది। సో మీరు వన్స్ ఇలా అప్లై చేసిన తర్వాత మనం అప్లై చేసింది అప్రూవ్డ్ అయ్యిందా లేదో చెక్ చేసుకోవాలంటే ట్రాక్ క్లైమ్ స్టేటస్ అని చెప్పి ఉన్నది ఆన్లైన్ సర్వీస్లోని। సో అది క్లిక్ చేసినట్టయితే ఆన్లైన్ సబ్మిటెడ్ పోర్టల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, కరెంట్ స్టేటస్లోని 24 ఫిబ్రవరి సబ్మిట్ చేశాను। సో ఇక్కడ వ్యూ పీడిఎఫ్ అన్నది కదా, సో దాని మీద కూడా క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేసింది పీడిఎఫ్లో చూడొచ్చు అనమాట। సో పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకోవడం కోసం చాలామందికి అమౌంట్స్ ఇస్తూ ఉంటారు, కమిషన్స్ అనమాట। సో అవన్నీ చేసుకోకర్లేదు। సో ఈ వీడియో చూసి మీరు ఇలా అప్లై చేసుకోండి, మీకు పిఎఫ్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు, అడ్వాన్స్ క్లెయిమ్ ఫామ్ మొత్తం అన్నీ కూడా ఇలాగే ఉంటాయి, సేమ్ ప్రొసీజర్ ఏం మారదు। ఓకే ఫ్రెండ్స్, ఇంకా పిఎఫ్ సంబంధించిన ఏవైనా సరే డౌట్స్ ఉంటే మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మీరు లైక్ చేయండి, లైక్ చేసినట్టయితే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।